యువగలం పాదయాత్రలో భాగంగా నెల్లూరుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరిపాడు మండలంలోని నాయుడుపల్లిలో రైతులతో బుధవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రైతుల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మొదటి సమావేశంలో జిల్లా మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిపై తనదైన శైలిలో లోకేష్ చమత్కరించారు అనిల్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కనీసం ఒక పక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని చెల్లొక్తులు విసిరారు కొత్త ప్రాజెక్టులు కట్టడం అటుంచితే ఉన్న కెనాల్ లైనింగ్లు పగలగొట్టి పారిపోయారన్నారు టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులను ఆపేసి కమిషన్ల కోసం ప్రెస్ టూ పనులు చేపడుతున్నారని మండిపడ్డారు మామూలుగా ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారు గానీ ఈ మంత్రి మాత్రం కోర్టులోనే దొంగతనం చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిని ఉద్దేశించి నారా లోకేష్ ఎద్దేవా చేశారు అకాల వర్షాలు పడితే రైతులను ఆదుకున్న పాపాన పోలేదన్నారు సీబీఐ ఎంక్వైరీలో బిజీగా ఉన్న మంత్రి రైతులను ఏం పట్టించుకుంటారులేనని ఎద్దేవా చేశారు రైతులను ఆదుకోలేని కేబినెట్ ఎందుకని ఆయన ప్రశ్నించారు నెల్లూరు జిల్లాకి ప్రధానంగా మొదటి రెండున్నర సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్ గారు ఉన్నారు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటున్నాయి నెల్లూరులో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి పూర్తి చేస్తాం మధ్యలో వదిలేశారు ప్రాజెక్టులని ఇప్పుడు పెద్దలు చెప్పారు వైడ్నింగ్ ఆఫ్ కెనాల్ ఉన్న కెనాల్ లైనింగ్ పగల కొడతారు పగలు కొట్టిందాక డబ్బులు విడుదల చేయరు వాడు పారిపోతారు అదే విధంగా సోమశెల లిఫ్ట్ ప్రాజెక్టు తీసుకుంటే ఏకంగా బాబుగారు అన్నాడు పనులు ప్రారంభిస్తే అది ఆపేస్తారు మొదటి ఫేజ్ వన్ పూర్తి చేయకుండా కమిషన్ కోసం ఫేజ్ టూ ప్రారంభిస్తారు అది ముందే వెళ్ళిందా లేదు ఇది ఒక పక్క ఇంకో పక్కన మళ్ళీ రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారికి జగన్ గారు అవకాశం ఇచ్చారు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తే వ్యవసాయం బాగుపడిందా జిల్లాలో లేదు రైతులకు ఆదాయం పెరిగిందా లేదు ఇక్కడ అకాల వర్షాలు పడితే కనీసం రైతులు ఆదుకునే మంత్రి లేదు మంత్రి గారు దేంట్లో బిజీగా ఉన్నారో మీరందరూ ఒకటి తెలుసుకోవాలి ఆయన కోర్టులోనే దొంగతానం చేసింది ఆయన మంత్రి గారు జనరల్ గా దొంగతానం చేసి కోర్టుకు వెళ్తాం ఈయన కోర్టులోనే దొంగతానం చేశాడు సో సిబిఐ ఎన్క్వైరీలో బిజీగా ఉన్నాడు సొంత జిల్లాలో అకాల వర్షాల వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోతే కనీసం మంత్రి గారు ఫీల్డ్ కెలి ఏం జరిగింది ఎన్యూమరేషన్ జరిగిందా జరగలేదా కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ల ఇట్లా నష్టపోయారు మనం ఆదుకోవాలని ఏ నాడైనా మంత్రి గారు పట్టించుకున్నారని వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్